లాంగ్ బ్రేక్ తీసుకున్న తారక్ అప్కమింగ్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచేశారు. ప్రెజెంట్ దేవర్ వర్క్ లో బిజీగా ఉన్న జూనియర్ నెక్స్ట్ రెండు సినిమాలని ప్యారలల్ గా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ స్పీడ్ పెంచేసిన డైరెక్టర్స్ ఎన్టీఆర్ బర్త్డే సమయానికి బిగ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ట్రిపుల్ ఆర్ సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ కాంబినేషన్ లో దేవర్ మూవీ అనౌన్స్ చేశారు తారక్. గతంలో జనతా గ్యారేజ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడం ఫస్ట్ టైం కొరటాల మెసేజ్ ఫార్ములాని పక్కన పెట్టి చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో దేవర్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. దేవర్ సెట్స్ మీదకు రాకముందే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను అనౌన్స్ చేశారు తారక్. ఆ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జూనియర్. ప్రెజెంట్ దేవర్తో పాటు వార్ 2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ఎన్టీఆర్. వన్స్ దేవర షూటింగ్ పూర్తయిపోతే వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారన్న టాక్ వినబడుతోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అప్కమింగ్ సినిమాల అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ లిస్ట్ లో ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వార్ 2లో ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి కూడా అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్కు మరో అరుదైన ఘనత దక్కింది. ఇప్పటికే ఇండియాస్ నంబర్ 1 హీరోయిన్ ట్యాగ్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ లో కూడా తన జోరు చూపిస్తున్నారు. ఆల్రెడీ వెస్ట్రన్ వరల్డ్ లో సినిమాలు చేసిన దీపిక ఇప్పుడు మరో మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. గతేడాది ఆస్కర్ వేదిక మీద సందడి చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుని ఇప్పుడు మరో ఘనతను సాధించారు. ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత తారల లిస్టులో స్థానం సంపాదించుకున్నారు. ప్రజెంట్ వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్ లో ఉన్న దీప్స్ డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ మ్యాగజైన్ అనౌన్స్మెంట్తో స్కై హైలో తేలిపోతున్నారు. బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ హాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి చాలా రోజులుగా ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ 1-2 హాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. పీసీలా అక్కడే సెటిల్ అయిపోవాలి అన్నదే దీపిక ఆలోచన. హాలీవుడ్ కెరీర్ కి డెడ్లైన్స్ మ్యాగజైన్ కూడా హెల్ప్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు దీపిక. ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ స్టార్ దీపికే కావడం కూడా ఈ బ్యూటీకి కలిసొచ్చే అంశమంటున్నారు విశ్లేషకులు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమవుతున్న స్టార్ లీగ్ లోకి మాత్రం అడుగు పెట్టలేకపోయారు హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. అందుకే క్యారెక్టర్ సెలెక్షన్స్ లో ప్రయోగాలు చేస్తున్న మాళవిక యాక్షన్ రోల్స్ మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు అందుకోసం ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఈమె పేరు తెలిసిన వాళ్ళు కొంతమంది అయినా, గ్లామర్ క్వీన్ గా పరిచయం ఉన్న వాళ్ల నంబర్ మాత్రం భారీగా ఉంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటోషూట్స్ తో హల్చల్ చేసే ఈ బ్యూటీ హీరోయిన్ గా కన్నా ఇన్స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్. మాస్టర్, మారన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అందుకే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న తంగలాంగ్ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన మాళవిక నెక్స్ట్ సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమాల విషయంలో పెద్దగా బజ్ లేకపోయినా సోషల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడంలో మాత్రం ఎప్పుడు తనదైన మార్పు చూపిస్తారీమె. తాజాగా కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి డిజిటల్ ట్రెండ్స్ ని షేక్ చేసేశారు. మాళవిక సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ జోరు కనబరచలేకపోతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఆ ఆఫర్స్ ఈ బ్యూటీ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడట్లేదు. మరి యాక్షన్ ఇమేజ్ అయినా ఈ బ్యూటీకి కలిసొస్తుందా చూద్దాం. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీ డ్రామా కంగువ. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ సిరుత్తై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పానిండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. కథ పరంగానే కాదు మేకింగ్ పరంగానూ అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
కాలీవుడ్ లో టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న అదర్ లాంగ్వేజెస్ లో అనుకున్న స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు హీరో సూర్య. ఈ లోటు తీర్చడానికి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ టైం నుంచి ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా సూర్య ఫస్ట్ టైం ఫోక్ లోర్ మూవీ చేస్తూ ఉండడంతో ఇండస్ట్రీ జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది. తాజాగా ఆ అంచనాలు మరింత పెంచేసే అప్డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. కంగువ సినిమాలో కీలకమైన ఒక వార్ ఎపిసోడ్ ని నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సూర్య బాబీ డియోల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాన్ని ఏకంగా 10,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో రూపొందిస్తున్నారు. ఈ న్యూస్ వైరల్ అవడంతో సినిమా మీద అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ స్టార్ ఇమేజ్ అందుకోవడంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. ప్రెజెంట్ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న ఈ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడిన నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్. తొలి సినిమా ధడక్తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్ కిడ్ ఆ తర్వాత డిఫరెంట్ మూవీస్తో స్పెషల్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాలే చేస్తున్న జాన్వీ ప్రెజెంట్ సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. జాన్వీ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడు హాట్ టాపికే. ముఖ్యంగా శిఖరా పహారియాతో జాన్వీ రిలేషన్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ ఎక్కడికి వెళ్లినా శిఖర్ కూడా పక్కనే కనిపిస్తూ ఉండడంతో వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. తాజాగా శిఖర్ గురించి మీడియాతో మాట్లాడారు జాన్వీ. తనకు 15 ఏళ్ల వయసులోనే శిఖర్తో పరిచయం అయిందన్న జాన్వీ తన కలల్ని శిఖర్ ఎంతో బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఒకరికొకరం చాలా సాయం చేసుకుంటామని, అందుకే శిఖర్ తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. అయితే బాయ్ ఫ్రెండ్ గురించి ఎంతో గొప్పగా చెప్పిన జాన్వీ తనతో రిలేషన్లో ఉన్నారా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న జాన్వీ కపూర్ తెలుగులో దేవర RC-16 సినిమాల్లో నటిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాళ్ళ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.